హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. పబ్లిక్ పల్స్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలోకి శేరిలింగంపల్లి అతి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ దాదాపు 80% మందికి ఉన్నటువంటి నియోజకవర్గం ఒక శేరిలింగంపల్లి మాత్రమే. మరి ఈ శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా కూడా ఇక్కడ ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మరి ఇక్కడ శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి అరికెపుడి గాంధీ గారు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా నిలబడుతున్నారు. అలానే కాంగ్రెస్ మహాకూటమిలో అయితే విపరీతమైన పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ. మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రధానంగా వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారు, అలానే కాంగ్రెస్ తరఫున భిక్షపతి యాదవ్ గారు, టీడీపీ తరఫున మన మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో టికెట్ అనేది ఎవరికి ఇస్తే ఇక్కడ బాగుంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. స్టే విత్ ఎస్క్యూబ్ టీవీ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి అండి. అశోక్ రెడ్డి గారు, మీది ఎవరండి? నాది గుంటూరు అండి. సో మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళు అవుతుందండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఓటక్కు మీకు ఇక్కడ ఉంది శేరిలింగంపల్లి? ఇక్కడ హైదరాబాద్లో ఉందండి. సార్, మరి రాబోయే ఎలక్షన్లో ఈ శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అనుకోవాలనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ మహాకూటమి అనుకుంటున్నారా, లేదంటే టీఆర్ఎస్ అనుకుంటున్నారా, బీజేపీ అనుకుంటున్నారా? మేమైతే ఆనంద్ ప్రసాద్ గారే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆనంద్ ప్రసాద్ గారు ఆయన చేసిన పనులు, ఎప్పుడైతే ప్రసాద్ గారు పేరు బయటకు వచ్చిందో మేము ఆ గురించి ఆయన ప్రొఫైల్ అంతా తెలుసుకున్నాము. వీఆర్ రియల్లీ ఇంప్రెస్డ్ అండి. ఆయన యూత్కి ఆదర్శంగా ఉండే వ్యక్తి. ఆయన కెరీర్ మీరు చూసుకున్నట్లయితే ఆయన 100 రూపీస్తో హైదరాబాద్ వచ్చి ఆయన బిజినెస్లో ఎథికల్గా ఎట్లా గ్రో అయ్యాడు, ఆయన చేసే సేవలు. ఒక చిన్న గ్రామంలో డిఏవి స్కూల్ లాంటి స్కూల్ పెట్టి 22,000 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. అట్లనే ఆయన చేసే దాతృత్వం కానీ, ఆయన 2 గుళ్ళు కట్టించారు, దానికి ధర్మ కట్టుకున్నారు, ఎవరి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చక్కగా చేస్తారు. ఆయన ప్రొఫైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి 100% మేము ఆయనకు సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరుణాకర్ గారు, మీది ఎవరండి? హైదరాబాదే. అసలు పుట్టి పెరిగిన హైదరాబాదే. సార్, మరి ఇక్కడ ఏ పార్టీకి మీరు శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలనుకుంటున్నారు? ఆనంద్ ప్రసాద్ అనుకుంటున్నాను. ఆనంద్ ప్రసాద్ గారు, ఎందుకని మీరు ఆయనకు సపోర్ట్ చేద్దాం? ఎందుకంటే మేము ముందు నుంచే తెలుగుదేశంలో ఉన్నాం, తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ నుంచి టీడీపీ గారు? టీడీపీలో ఉన్నాం. మరి టీడీపీ నుంచి ఇక్కడ టికెట్ అయితే మరి కాంగ్రెస్ మహాకూటమిలో ముగ్గురు ఉన్నారు కదా సార్, మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, అలానే భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళలో ఈయన బెస్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఈయన బెస్ట్ అని మాకు అనిపించింది అంతే. మీ పేరండి? నమస్తే, నా పేరు రాకేష్ కుమార్. రాకేష్ కుమార్ గారు, మీది ఎవరండి? మాది మదీనా కూడా, ఇక్కడ హైదరాబాదు. మీరు పుట్టి పెరిగింది ఇక్కడ? లేదు, కర్ణాటక. గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను నేను హైదరాబాద్లో. ఓటకి ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది, మదీనా కూడా. మరి రాబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ మహాకూటమా, లేదా బీజేపీనా అండి? ఖచ్చితంగా టీడీపీ. అవును సార్. మరి ఇక్కడ టీడీపీ అంటున్నారు కాబట్టి మరి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు అలయన్స్లో, మువ్వా సత్యనారాయణ గారు, వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారు, అలానే భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరైతే కూటమి తరఫున బెస్ట్ అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆనంద్ ప్రసాద్ గారికే. ఎందుకంటే ఆయనకి కులపిచ్చి మతపిచ్చి ఇలాంటివి ఏమి లేవు. ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటే వస్తారు, ఆయన సంపాదించుకుని రాజకీయాల్లోకి వస్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన కంపల్సరీ మేలు చేస్తారనే భావంతోనే నేను ఆయన పేరు చెప్పాను. నమస్తే సార్, మీ పేరండి? పేరు సిహెచ్ మల్లేశ్వరరావు అండి. మల్లేశ్వరరావు గారు, మీది ఎవరండి? గుంటూరు జిల్లా అండి, మేడికొండూరు. సో మీరు ఇక్కడికి శేరిలింగంపల్లిలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? శేరిలింగంపల్లి దగ్గరకు వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. ఓటకి ఇక్కడే ఉందండి? ఓటకి ఇక్కడే ఉందండి. 20 సంవత్సరాల నుంచి ఓటు ఇక్కడే వేస్తున్నాను. నాది తెలుగుదేశం, తెలుగుదేశానికి తప్పితే 2వదానికి అయిన. మరి టీడీపీ అంటున్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ అలయన్స్లో ముగ్గురు ఉన్నారు కదా క్యాండిడేట్లు, ఇక్కడ మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు, అలానే వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారు రీసెంట్గా వచ్చారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి టికెట్ వస్తే బాగుండనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఇప్పుడు పార్టీని నమ్ముకుని ఉండేవాళ్ళకి మనం టికెట్ ఇచ్చి మనం సపోర్ట్ చేస్తే బెటర్ అండి. ఈ వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారు పార్టీ కోసం కృషి చేస్తున్నట్టు పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఆ మిగతా వాళ్ళు పార్టీ కోసం ఏముంది, వాళ్ళు ఏదో జంప్ అవుతున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉండి మనం నమ్ముకోవాలి, పార్టీ కావాలి మనకు కావాలి. కానీ ఏదో జంప్ చేసే వాళ్ళతో మనకు ఎట్లాగండి? మనం తెలుగుదేశానికి మనం కృషి చేస్తున్నాం, పార్టీ మనకు కావాలి, నాయకుడు మనకు సమర్థవంతుడు, సమర్థవంతుడు నాయకుడు ఇస్తున్నాం. నాకు ప్రసాద్ గారు నేనేమి నమ్ముకోవాలి, కానీ జంపు చేసి ఎటు అవకాశం ఉంటే అటు పోయే వాళ్ళతో మనం అవకాశం చేసుకుంటే ఎట్లాగండి? అది పద్ధతి కాదు కదా. నమ్మకమైనవాడు, పార్టీ కోసం కృషి చేసేవాడు, ఇలాంటి వాళ్ళని మనం నమ్ముకుంటాం, దీనికే కృషి చేస్తాం టీడీపీకి. వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారిని సపోర్ట్ చేస్తాం? వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్ గారికి సపోర్ట్, మా ఫుల్ సపోర్ట్, సపోర్ట్లో కూడా 100%. ఇంకా మాకు ఇంకా ఉన్న మా మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఈ లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం అతనికి మొత్తం ఫుల్ సపోర్ట్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య గారు, మీది ఎవరండి? మాది ఇక్కడ హైదరాబాద్, కృష్ణా జిల్లా అయితే ఇక్కడే ఉన్నాయి. 20 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చాయి. సో మీకు ఓటోకి ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది,
శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీనా? మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలవాలనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్ ఆనందప్రసాద్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నమ్మకం ఉన్నారు కాబట్టి, సిద్ధాంతాలు విలువలు పార్టీ ఇస్తున్నారు కాబట్టి సార్కి వేయాలని ఓటు మాకు. సార్ మీరు ఇన్ని ఎందుకు కోరుకున్నారు? ఎందుకంటే కూటమిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, అలానే విక్షపతి యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్లో, అలానే ఇప్పుడు ఈయన రీసెంట్గా జాయిన్ అయ్యారు. మీరు ఈయన ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మువ్వా సత్యనారాయణ గారు పార్టీ మారి వెళ్ళిపోయారు, గాంధీ గారు నమ్ముకుంటూ మా కొమ్మ నుంచి వెళ్ళిపోయాడు మాకు చేస్తాడు మన మనకి సరమంత నాయకుడు అనుకుంటే. అట్లాంటి ఆనందప్రసాద్ గారు అయితే పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతం మీద నిలబడినారు కాబట్టి ఆయనకి అయితే బాగుంటుందని మా కాలనీ వాళ్ళని చేరిన నుంచి కొనుక్కున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? మా పేరు శంకర్ నాయక్. శంకర్ నాయక్ గారు మీరు ఎవరండి? మాది మీనగారు, మియాపూర్. సో శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ? శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ. సార్ మీరు శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ అంటున్నారు కాబట్టి, ఈ కాన్స్టిట్యూన్సీలో మరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేకి గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? మాకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే గెలిస్తే బాగుంటుంది. సో అరిగేపూడి గాంధీ గారిని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకని మీరు ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆయన కాలనీ కాలనీ తిరిగి బాగా మంచిగా డెవలప్ చేసిండు, అందుకని ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అభివృద్ధి పనులు కూడా బాగా చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్, కాబట్టి మేము ఆయనకే ఇద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు సాగర్ అండి. సాగర్ గారు మీది ఎవరండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో మీరు ఇక్కడే ఉంటున్నారా? శేర్లింగ ఉంటాం, శేర్లింగపల్లి. సార్ మరి రాబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి గెలిస్తే ఇక్కడ బాగుంది అనుకుంటున్నారు? మీరు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటాం. అరికేపూడి గాంధీ గారు ఎందుకని మీరు ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి కార్యక్రమాలే ఆయన గెలిపిస్తానని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీలో బాగుంది కదా, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు చాలా చేస్తున్నారు తెలంగాణ అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధి పథకాలే ఆయన గెలిపిస్తాయి ఖచ్చితంగా. అందులో వ్యక్తిగతంగా మంచివాడు, ఒక ఆంధ్ర వ్యక్తి అయినా కూడా ఆయన ఆంధ్ర ఫీలింగ్ అనేది లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఆయన యాక్సెప్ట్ చేశారు ఆల్రెడీ, ఇక్కడ సెటిలర్ కాబట్టి ఖచ్చితంగా 100% ఆయనే గెలుస్తాడు. ప్లస్ ఆయనకు తోడు ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ కొడుకున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆయనకే ఓటేసి గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన గెలిస్తేనే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? వేణుగోపాల్ రెడ్డి సార్. వేణుగోపాల్ రెడ్డి గారు మీది ఎవరండి? మాది వనపర్తి. వనపర్తి. మీరు ఇక్కడికి వచ్చేసి ఎన్నాళ్ళు అవుతుంది? నేను 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాలు. మరి శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే గనికైతే బాగుంది అనుకుంటున్నారు? నాకైతే భిక్షపతి యాదవ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కూటమి తరపు నుంచి మీరు ఎందుకు అంతే కదా, ఎవరెవరికి ఇచ్చారో మాకు తెలియదు కదా. అంటే ఇక్కడైతే ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు, మువ్వా సత్యనారాయణ గారు, వెనుగల ఆనంద్ ప్రసాద్ గారు, అలానే భిక్షపతి యాదవ్ గారు. టీడీపీ వాళ్ళే కదండి వాళ్ళు, ముగ్గురు టీడీపీ వాళ్ళే. కాంగ్రెస్కు రావాలని అనుకుంటున్నాం మేము. మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? ఈ ఆనంద ప్రసాద్ అంటే ఆయన అయితే కొత్త ఆయన, మువ్వా సత్యనారాయణ అయితే జర్ర అనుభవం ఉన్న ఆయన, భిక్షపతి యాదవ్ అయితే ఆల్రెడీ ఎన్నికైన అతను. అదే మీరు కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేద్దాం? ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? కారణం వరకు కాంగ్రెస్ వచ్చి మంచి పనులు చేసిందని మేము అనుకుంటున్నాము. ఈ గాంధీకి ఇస్తానంటే గాంధీ ఏమి ఇంతవరకు మాకేం చేయలేదు. బలహీన వర్గాల వల్ల కానీ ఈ చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి అవి ఏమి ఇవ్వలేదు. మేమైతే స్లమ్ ఏరియాలో ఉంటాం, ఆ ఇండ్లకు పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కనీసం మమ్మల్ని గుర్తింపు కూడా లేదు అందులో. అందుకని మేము కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి రాబోయే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తాను? కాంగ్రెస్ కూటమా, బీజేపీనా, టీఆర్ఎస్? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? మేము పర్సన్ దానిలో ఉన్నాం, దానికి వేస్తాం. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ అంటే అభిమానం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారు మీరు ఎవరండి? మాది జుక్కల్ నియోజకవర్గం బిచ్చుకుందా. బిచ్చుకుందా సార్? మరి మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు? నేను ఇక్కడికి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో ఆల్ ఎంప్లాయీస్ అందరం ఏంటంటే డిసైడ్ అయింది తెలంగాణ టీఆర్ఎస్ కోట్ గెలిపించాలని. ద రీజన్ ఏంటంటే లైక్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అన్నీ డిపెండ్ అయ్యే వ్యవసాయం పైనే ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మా ఊరు సైడ్ ఎక్కరు 20 గుంటలు ఉన్న వాళ్ళు, ఎకరానికి 2,000-3,000 వచ్చిన ముసలోళ్ళు ఉన్నవాళ్ళు. సో ఏ పార్టీకి ఓటేస్తామని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మేము కేసీఆర్ గారు మాకి ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తున్నారు, 2,000 రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి మేము తనకే ఓటేస్తాము. ఎందుకంటే 2 నెలలు 3 నెలలు 2,000 తీసుకుంటే 2-3 నెలలు మా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయగలుగుతున్నాం. సో అగైన్ దే ఆర్ గెటింగ్ యాజ్ వెల్ యాజ్ లైక్ మంత్లీ పెన్షన్ ఆల్సో. సో ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సో వీ హోప్ ఇట్ విల్ బి కంటిన్యూ ఆన్ ది ఫ్యూచర్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ భయ్యా. నమస్తే సార్, మీ పేరండి? సుస్మిత్ గౌడ్ నా పేరు. సార్ మీది ఎవరండి? యా ఇక్కడ శేర్లింగపల్లి కానామెట్ విలేజ్. సార్ మరి రాబోయే ఎలక్షన్లో శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాం? అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ కాబట్టి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? అంటే ఈ తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎట్లా మీరు అరికేపూడి గాంధీ గారిని సపోర్ట్ చేద్దాం? అరికేపూడి గాంధీ సపోర్ట్ అంటే ఐ మీన్
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భిక్షపతి యాదవ్ అంటే ఒకవేళ టికెట్ వస్తే ఆయన సపోర్ట్ చేస్తాం, లేకపోతే టీఆర్ఎస్ ఎవరికి ఎవరున్నా టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేస్తాం. అంటే ఎవరున్నా అంటే ఇప్పుడు భిక్షపతి యాదవ్ గారికి టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనుకో, యాక్సెప్ట్ కంపల్సరీ భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే, ఎందుకంటే విలేజ్ పర్సన్ కాబట్టి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ డైరెక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళేసి మాట్లాడచ్చు. కానీ అరకబుడి కానీ అంటే ఐ డోంట్ నో అండ్ అదర్ పర్సన్. సో ఆయన యాక్చువల్ టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళింది కాబట్టి, సో రూలింగ్ పార్టీ తెలంగాణ కాబట్టి తెలంగాణకు సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. సార్, మీరు రూలింగ్ పార్టీ అంటున్నారు, అరకబుడి గాంధీ గారు రూలింగ్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు భిక్షపతి గారు అంటున్నారు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, సో మేజర్గా అయితే వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? నేనైతే భిక్షపతి యాదవ్ అనుకుంటున్నాను, కాకపోతే భిక్షపతి యాదవ్ టికెట్ రాకపోతే మాత్రం కంపల్సరీ అరకబుడి గారు, విఆర్ గోట్ ఫర్ టీఆర్ఎస్. భిక్షపతి యాదవ్ గారికి వస్తే కాంగ్రెస్ చేస్తారు, లేదంటే మాత్రం టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే భయ్యా, మీ పేరు? నరేష్. నరేష్, మీది ఎవరు? ఇక్కడ చందనగర్. చందనగర్ శేరిలింగపల్లి కాన్స్టిట్యూన్సీ. అవునండి. మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలిస్తే బాగుండు అనుకుంటు? ఇక్కడ టీఆర్ఎస్ అరకెప్పుడు గాంధీ. ఎందుకని ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను? అంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ మంచి చేస్తున్నారు కదా వాళ్ళే, అలా అని. ఓకే, టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేద్దాం. అవును. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? బి బ్రహ్మారెడ్డి అండి. బ్రహ్మారెడ్డి గారు, మీది ఎవరండి? మాది ప్రాపర్ వచ్చేసి ప్రకాశం జిల్లా కన్నగిరి, నేను ఇక్కడ సెటిల్ అయిపోయానండి మదీనగూడ. సార్, మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే మీరు బాగుంటుంది అనుకున్నారు? శేరిలింగపల్లిలోనా? టీడీపీ. సార్, మీరు టీడీపీ అంటున్నారు కాబట్టి కూటమి తరపున ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ, మువా సత్యనారాయణ గారు ఉన్నారు, వెనిగల్ ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు, అలానే భిక్షపతి యాదవ్ గారు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురులో టికెట్ ఎవరికి వస్తే మీకు డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనకు తెలియదు కదా వీళ్ళ ముగ్గురులో ప్రస్తుతానికి. అంటే మీకు వీళ్ళ ముగ్గురు గురించి అయితే తెలిసే ఉంటుంది, సో వీళ్ళలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? వెనిగల్ల ఆనంద ప్రసాద్ వచ్చేసి పెద్ద తెలియదండి, మువా సత్యనారాయణ అంటే తిరుగుతుంటాడు అటు ఇటు చూసాము కాబట్టి, అంటే ఆనంద ప్రసాద్కి ఇస్తే బాగుంటుంది చెప్పేసి మా ఉద్దేశం. అది అదే టికెట్ ఎవరికి ఇచ్చినా మీరు టీడీపీకే టఫ్ సపోర్ట్ చేస్తారు? అవునండి, అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు దయాకర్. దయాకర్ గారు, మీది ఎవరండి? మాది ఇక్కడే లింగంపల్లి. లింగంపల్లి. సో మరి శేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుండు అనుకుంటున్నా? అక్కడ ఎవరనేది మాకు అంత తెలియదు, మేము కొత్తగా వచ్చాం అక్కడ. కొత్తగా వచ్చారు, మీకు ఓటక్ ఇక్కడ ఉందా? ఓటక్ ఉంది. సో మరి ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ గారు, భిక్షపతి యాదవ్ గారు, అలానే మువ్వా సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ తరఫున అరకెప్పుడు గాంధీ గారు ఉన్నారు. సో వీళ్ళల్లో ఏ పార్టీ అయితే బాగుండు అనుకుంటున్నారు? ఇంతకుముందు భిక్షపతి గారు ఉండే అప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు ఆయననే అనుకుంటున్నాం. సో కూటమి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అని కాదు, భిక్షపతి గారు కాంగ్రెస్లో. ఎవరు వచ్చినా మనకు మంచి చేయాలనే ఉంటుంది కదా, దాన్ని బట్టి ఎవరు వచ్చినా మనకు చేయాలి అనేది ఒకటి ఉంది, అంతే ఇంకేం లేదు. నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ గారు, మీది ఎవరండి? ఇక్కడ మదీనగూడ. మదీనగూడ లోకల్ ఇక్కడ ఎప్పటి నుంచో. మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్నికైతే బాగుండు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ అండి? టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అరకెప్పుడు గాంధీ గారు ఎందుకని మీరు ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము అక్కడ నుంచి మా కార్పొరేటర్ సాబ్ ఉన్నాడు జగేశ్వర్ గౌడ్, అతని దగ్గర మేము వేసాము. టీఆర్ఎస్లో మీ పార్టీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి అందుకే వేద్దాం అనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే టీఆర్ఎస్కి సపోర్ట్ ఉంది. ఎందుకని మీరు టీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? కొన్ని పనులు చేశారు, ఎందుకంటే 4-5 పనులు చేశారు, రిజిస్ట్రేషన్ పొలాలు రిజిస్ట్రేషన్, మళ్ళీ అవి కాక 2,000 రూపాయలు పిలిచిన, మరి 4,000 రూపాయలు పొలాలకి, అవి కాక ఇంకా చాలా పనులు చేశారు కాబట్టి మేము దాన్ని సపోర్ట్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు, మీది ఎవరండి? మాది కొల్చారం మండల వరిగొంతం. సో తెలంగాణ మీది ఫస్ట్? తెలంగాణ, తెలంగాణనే. సార్, మరి రాబోయే ఎలక్షన్లో శేరిలింగపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇక ఏ పార్టీ అంటే పార్టీది లెక్క కాదు, కానీ మొత్తానికి కేసీఆర్ గెలవాలి. సో మీరు టీఆర్ఎస్ అయితే బాగుంటుంది? టీఆర్ఎస్ కేసీఆర్ అంటే టీఆర్ఎస్ఏ కదా, ఏ వ్యక్తి మరిచినా మెజార్టీతో కేసీఆర్ గెలవాలి, గెలిస్తే పని అవుతుంది ఇక అంతే. ఎందుకని ఆయన గెలవాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన, కొన్ని పనులు డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాడు అంటే ఇవి ఆలోచన చేస్తారు కదా అందరు. కరెంట్ వస్తున్నాయి, నీళ్ళు వచ్చే ఎకరాకు 4,000 కాబట్టి ఇంకేం చేస్తాం, అది ఆసరా పెన్షన్లా ఎన్నో మేము వస్తున్నాం నడుస్తా ఉన్నాయి. నమస్తే సార్, మీ పేరు? వీరభద్రరావు. వీరభద్రరావు గారు, మీది ఎవరండి అసలు? ఖమ్మం. ఖమ్మం.
సార్ మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతున్నారు? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు ఇక్కడే సెటిల్ అయిపోయారా? మరి మీకు ఇక్కడ రాబోయే ఎలక్షన్లో సేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? అసలు అయితే పొత్తులో కాంగ్రెస్కి వద్దాం అనుకున్నాం కానీ తెలుగుదేశానికి పోయేట్టుంది. ఏది వచ్చినా తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఓకే. సార్ మీరు కూటమికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బిక్షపతి యాదవ్ గారు, అలాగే టీడీపీ నుంచి మువ్వా సత్యనారాయణ గారు, రీసెంట్గా వెనుగల్ల ఆనంద ప్రసాద్ గారు కూడా వచ్చారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైతే బాగుండు అనుకుంటున్నారు? అసలు అయితే మువ్వాకి ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకని ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి పార్టీ నానికి ఈ మధ్యలో కొద్దిగా తప్పుటడుగు చేసింది కాబట్టి ఆయనకి ఈటలు లేదు. పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయనకి అసలు అయితే వాస్తవంగా ఆయనకి ఇవ్వాలి, మువ్వా సత్యనారాయణకి ఇవ్వాలి. పార్టీ మారి మళ్ళీ ఆడ సీటు దొరక్క మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వకుండా ఆనంద్ప్రసాద్కి ఇస్తున్నారు టికెట్. అదే కాంగ్రెస్ గెలిచినా టీడీపీ ఎవరికి ఇచ్చినా కానీ ఓటు మట్టుకు వాటికి వేస్తాం, కూటమికి వేస్తాం. నమస్తే సార్, మీ పేరు? శివాను. శివ గారు మీ దేవుడు అండి. గుద్బుల్లాపూర్. గుద్బుల్లాపూర్ సార్, మరి రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి చెందిన ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నాను? టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకని మీరు టీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తున్నారు? అంతే, ఇంకా దానికి మించింది ఏది లేదు. రీజన్ లేదు కానీ టీఆర్ఎస్ఏ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, రాములు. రాములు గారు మీదెవరండి? ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి. సో ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 10 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాలు సార్. మీకు ఓటు ఇక్కడే ఉందండి? ఇక్కడే ఉంది. మరి రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీకి చెందిన వ్యక్తి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని మీరు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు సార్ టీఆర్ఎస్ని? వాళ్ళు చేసే పనులు బాగున్నాయి కాబట్టి, అభివృద్ధి చెందుతుంది కాబట్టి, వీళ్ళు చేసినంత పథకాలు ఎవరు చేయలేదు, ఏ పార్టీ చేయలేదు. ఇప్పుడు మేమంటారు కానీ పర్వాలేదు వీళ్ళు చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఉదయ్ అండి. ఉదయ్ గారు మీది ఎవరండి? మాది ఈమని, తెనాల దగ్గర. తెనాల దగ్గర. తెనాల దగ్గర ఎవరండి? ఈమని. ఈమని జంపని దగ్గర ఉంటుందా? సరే సార్, మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్. మరి ఈ సేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీ చెందిన వ్యక్తి గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ రావాలి? టీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమా బీజేపీనా వెళ్ళకుంటుంది? మీకు అభ్యర్థులు తెలుసా అండి ఇక్కడ ఉన్నవాళ్ళు? మీకు ఓటు అయితే ఇక్కడే ఉంది కదా, మీరు అంటే మీరు ఇప్పటివరకు అయితే 4.5 సంవత్సరాల పాటు పరిపాలన చూసి ఉంటారు కదా టీఆర్ఎస్. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? సో ఫార్ సో గుడ్. అది అంటే అభ్యర్థులు చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడైతే అరకేపూడి గాంధీ గారు ఉన్నారు టీఆర్ఎస్లో, అలానే కాంగ్రెస్ మహాకూటమి నుంచి యాక్చువల్గా భవ్య ప్రసాద్ గారు ఉన్నారు, వెనిగళ్ళ ప్రసాద్ గారు, అలానే మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, బిక్షపతి యాదవ్ గారు ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు మీరు? అంటే మామూలుగా పార్టీలు పక్కన పెడితే గాంధీ గారు ఇంతకుముందు బాగానే పనిచేశారు, నేను అది మా అభిప్రాయం. సో అరకేపూడి గాంధీ గారు బెస్ట్ అంట? బెస్ట్ అండి అనుకుంటున్నాను.